హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి రాగి పిండితోటి హెల్దీగా రాగి హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడయ్యాక ఇందులో 1/4 కప్పు సుజి రవ్వ, అలాగే 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకొని రాగి పిండిలోకి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఇందులో 1 కప్పు రాగి పిండికి 1/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగితే సరిపోతుంది. పాకం రానవసరం లేదు. ఇందులోనే కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో రాగి పిండిలోకి కొంచెం కొంచెంగా బెల్లం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేసామంటే పిండి అనేది ముద్దలు కట్టేస్తుంది. ఈ విధంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ని సిమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వాటర్ యాడ్ చేశాక పిండి అనేది కొంచెం దగ్గర పడ్డాక నెయ్యిని 1/2 కప్ నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ప్యాన్ నుంచి సపరేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతేనండి, హెల్దీగా రాగి పిండి హల్వా రెడీ. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్